నాతో పెళ్ళి వద్దనుకుంటుంది డాడ్. అదే రీజన్ ఏంటి? నువ్వెంత లవ్ చేసావో తెలుసు, తను కోడలుగా రావాలని మీ మమ్మీ ఎంత ఆశపడిందో తెలుసు. ఈరోజు అసలు తను పెళ్ళొద్దని ఎందుకంటుంది చెప్పమ్మా. ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పెళ్ళి వద్దనుకుంటే సరిపోదు, ఇంకొకరితో నీ పెళ్ళి జరిగితే కానీ జరిగిన దాని గురించే జనం మర్చిపోరు. ఆ రోజు మామయ్య సునందిని నమ్మొద్దు నమ్మొద్దు అన్నాడు. నేనే ముందుగా తొందరపడి నిర్ణయం తీసేసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం వల్ల మామయ్య బావ ఎంత బాధపడ్డారన్నది నాకు తర్వాత అర్థమైంది. అందుకే కదమ్మా కనీసం మానసనన్న పెళ్లి చేసుకోమని చెప్తాడా. ఇప్పటికిప్పుడు బావని పెళ్లి చేసుకుంటాను అంటే నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీరన్నా ఆ నలుగురే అనుకుంటారు. ఈ కారణంతోనే నేను విశాల్ని వద్దన్నానని విశాలు వాళ్ళింట్లో వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇప్పుడే ఈ విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఈ విషయంలో డిసిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఇది రైట్ టైం కాదు. సరే, కొద్ది రోజులాగాకైనా మనసుని పెళ్లి చేసుకుంటావా చెప్పు. తాతయ్య విషయాలకి నా మనసులో మాట చెప్పగానే నేనిదో ప్రశాంతంగా ఉన్నానని మీరనుకుంటున్నారేమో. లేదు, చాలా బాధగా ఉన్నాను తాతయ్య, మానసికంగా దెబ్బతిన్నాను. దయచేసి నన్ను కోలుకొనివ్వండి. ప్రమాదంలో గాయాలై బావ బాధపడుతున్నా నేను తీసుకున్న నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందన్న బాధ నాకెక్కువగా ఉంది. అందుకే ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేను. నాకు కొంచెం టైం కావాలి. ప్రతి మాటకి వెన్నెలమ్మగడ సమాధానం ఉండాలి. మనమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాయేమో. ఇంకా మనం ఆలోచించినా కానీ లాభం లేదులే బావా. వెన్నెలమ్మ ఇప్పట్లో ఎవరి మాట వినదు. అవును నీలాంబరే, జరిగిన దానికి వెన్నెలమ్మ లోపల చాలా బాధపడుతోంది. ఆ విషయం తన మాటల్లోనే అర్థమవుతోంది. కాబట్టి ఈ విషయం మన ఊరికే తనతో మాట్లాడి మనము దాన్ని బాధపెట్టడం మంచిది కాదు. కానివ్వండి, ఏ జరిగితే అదే జరుగుతుంది. మిత్రవింద ఫోన్ చేస్తోందంటే హలో. హలో, నేను మిత్రవిందని. చెప్పు మిత్రవింద. ఎంగేజ్మెంట్లో ప్రమాదం తప్పిపోయిందని మీరందరూ అనుకుంటున్నారేమో. ప్రమాదం ఇంకా వెన్నెల్ని వెంటాడుతోంది. ఏమంటాడో? నా కళ్ళతో నేను చూశాను, అందుకే జాగ్రత్త పడమని చెప్తున్నాను. ప్రమాదం తప్పిపోయింది, మానస్ కోలుకున్నాడని మీరందరూ రిలాక్స్ అవుతారేమో. వాళ్ళు రిలాక్స్ అవ్వట్లేదు. ఎలా అయినా వెన్నెల ప్రాణాలు తీయాలని వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటాను.
మాన్స మెల్లిగారా మెల్లిగా మెల్లిగా మమ్మల్ని పిలవచ్చు కదరా ఏదైనా అవసరం ఉంటే కూర్చో ఎరా పర్లేదా ఏం పర్లేదు నాన్న ఒంట్లో కాస్త హుషారు రాగానే లేచి పరిగెడదాం అనుకుంటున్నావా ఏంది మంచం మీదే పడుకుంటే బోర్ కొడుతుంది నాన్న డాక్టర్లు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారుగా నీకు ఇప్పుడు లేచి బయట ఎక్కడ తిరగాలి నువ్వు బయట తిరగాలని కాదు మోయ్యా కాసేపు అటు ఇటు ఇంట్లో అన్నా తిరిగితే బాగుంటుందని లేదంటే కాళ్ళు నడవడమే మర్చిపోతాయేమో అట్టేం ఉండదులే కానీ నీకంతగా నడవాలని ఉంటే దా నేను నడిపిస్తా చిన్నపిల్లాళ్ళ నువ్వు నడిపిస్తావు నాన్న చిన్నప్పుడు నీ ఏలు పట్టుకుని నడిపించింది ఆడుకాదా ఏందిరా ఇప్పుడు మాత్రం నడిపిస్తే తప్పేముంది ఆడు నేనే నీ ఏలు పట్టుకుని ఊరంతా తిప్పేవాళ్ళం ఇప్పుడు కూడా అట్నే తిప్పుతాం రా ఏం వద్దు నేను నడవగలను నేను ఈ మాత్రం కోలుకున్నానంటే దానికి కారణం వినలే పాపం దగ్గరుండి నన్ను చాలా బాగా చూసుకుంది నువ్వు ఆసుపత్రిలో ఉన్నకాడినుంచి ఆడే పడుందిరా ఇంటికి వచ్చినాక అటు ఇంటికి పోయి బట్టలు తీసుకుని నేరుగా ఈడకే వచ్చేసినదిరా భావన దగ్గరుండి చూసుకోవాలని నిన్ను కనిపెట్టుకునే ఉందిరా నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా గుళ్ళో పూజలు చేసింది ఆ పూజారి గారు చెప్పారని ఆ మంత్రాన్ని జపిత్తా కూర్చుంది ఒక రకంగా చెప్పాలంటే నీకు మళ్ళా ప్రాణం పోసింది ఎన్నిలమ్మేరా అవునరా మానస నువ్వు అట్టుండేళ్ళకి కాళ్ళు చేతులు ఆడక ఏడోళం ఆడనే పడి ఉన్నావు కానీ వెన్నెలమ్మే అటు డాక్టర్తో మాట్లాడింది నీకోసం గుడికెళ్ళి పూజలు చేసింది నువ్వు తొందరగా కోరుకోవాలని దేవుడికి దండాలు పెట్టుకుంది చివరికి వెన్నెలమ్మ మాట విన్నట్టే దేవుడు నిన్ను క్షేమంగా బయటపడేశాడు ఏమయ్యో 24 గంటలు మీకు అదే పనా ఆడికోసం ఎవరు బాధపడినట్టుగా వెన్నెలే బాధపడింది వెన్నెలే గుడి చుట్టూ తిరిగింది వెన్నెలే ఏడ్చింది ఏ వాడి కోసం తిండి తిప్పులు మానేసి నేను ఏడుస్తూ కూర్చోలేదా నువ్వు కూర్చోలేదా బాలను కూర్చోలేదా మీరందరూ లేరని చెప్పట్లేదమ్మా వెన్నెల జాగ్రత్తగా చూసుకుందని చెప్తున్నారు వాళ్ళు అట్నే చెప్తారా ఎంత జరిగినా వీళ్ళు మాత్రం మారరు నా మేనకోడలు నా మేనకోడలు అని మీ నాన్న అన్నాడు మా వెన్నెలమ్మ మా వెన్నెలమ్మ అని మీ మావయ్య అన్నాడు చివరికి ఏమైంది విషయాలతో సంబంధం ఖాయం చేసుకుని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది అదే నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఆడి ప్రాణాల మీదకి వెన్నెలమ్మ తీసుకురావడం ఏంది వాడు ఆసుపత్రిలో ఉంటే వెన్నెలమ్మ ఎంత బాధపడింది ఇదిగో ఈ పిచ్చే నిన్ను ఇన్ని కష్టాలు పాలు చేసింది 24 గంటలు వెన్నెలమ్మ వెన్నెలమ్మ అని ఆడికి నూరి పోసావు వాడు కూడా లేచిన దగ్గర నుంచి వెన్నెలమ్మను చూడాలా వెన్నెలమ్మను ఆఫీస్కి తీసుకుపోవాలా మళ్ళా ఆఫీస్ నుంచి తీసుకురావాలా అని అదే పనిగా తిరిగాడు ఇప్పుడన్నా కాస్త బయటపడి మన ఊరికి పోదాం అన్నాడు ఆ మాట ఇడిచిపెట్టి ఇంకా వెన్నెలమ్మ గురించి మాట్లాడతారేంటి ఇప్పటి వరకు అయింది చాలు ఇంకా వెన్నెల బతికేదో వెన్నెలు చూసుకుంటుంది మన బతికేదో మనం ఊరికి పోయి చూసుకుందాం అమ్మా వెన్నెల గురించి అలా మాట్లాడొద్దు నాకు బాధగా ఉంటుంది ఎందుకురా బాధ నాకు బాలేదంటే తనొచ్చి ఇక్కడే ఉందా దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుందా టైం టు టైం టాబ్లెట్లు వేయడం తిండి పెట్టడం చిన్నపిల్లోని చూసుకున్నట్టు చూసుకుంది కదమ్మా అలాంటి వెన్నెల గురించి అలా మాట్లాడతావేంటి మారర్రా మీరు మారరు దాన్ని జపం చేసి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు వీళ్ళకి బుద్ధి రాదు నీకు బుద్ధి రాదు కానివ్వండి నేనేదో పిచ్చిదాన్ని వాగినట్టు వాగటం తప్ప నా బాధను ఎవరు అర్థం చేసుకోరు ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ అమ్మాయి గురించి ఇంకా మాట్లాడుకుంటారేంట్రా నువ్వు కోలుకుంటే మొక్కు తీర్చుకోవడానికి ఊరెళ్ళి అక్కడే నీకోసం ఎదురు చూస్తుందిరా పిచ్చిది అలాంటి లతకి నీకు ఎప్పుడు పెళ్లి చేయాలని ఆలోచించకుండా వీళ్ళు సరిపోయారు నువ్వు సరిపోయావు
జరిగింది మీ అమ్మ అర్థం చేసుకోదురా. ఏ కాడికి ఎనిలమ్మేదో నిన్ను కాదని, ఈశాన్ని పెళ్లి చేసుకోవాలనుకుందానే గాని ఎందుకా పెళ్లికి ఒప్పుకుందనేది మీ అమ్మకు తెలీదు. ఊరికే అట్ట తిట్టేసినంత మాత్రాన మర్చిపోయే ప్రేమంటరా మందే. రే, దానికేం తెలుసులేరా, ఊరికట్ట మాట్లాడుతుంటది. దాని మాటలు పట్టించుకుంటేట ఆడేదో కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాడు. మనం వెళ్దాం పద. సరేరా మాన్స, జాగ్రత్త. తీసుకో. నీలాంబరి, ఏమైంది చెప్పనమ్మా? మళ్ళా ఏదైనా సమస్య వచ్చిండదా? పాత మనుషులు పాత పగలు ఉన్నంత కాలం రోజుకో కొత్త సమస్య. మానసేదో ప్రాణాలతో బయటపడ్డాడని మనం సంబరపడిపోతున్నాం, కానీ వెన్నెలమ్మకి ప్రమాదం వెంట పడుతూనే ఉందక్క. ప్రమాదం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇందాక ఫోన్ చేసింది ఎవరో కాదు, మిత్రవింద. వెన్నెలమ్మ విశాల్తో మాట్లాడడానికి పోయినది కదా, ఆడికి మారు వేషాలు వేసుకుని సునంద వాళ్ళు కూడా వచ్చినారట. అమ్మా, ఇంకా ఆలస్యం చేస్తే అది శాతగానితనం అయిపోతుంది. ఇప్పుడే పెద్దయ్య గారికి ఇచ్చేయని చెప్పి ఆ సునంద అంతు చూసొద్దాం. వద్దు సాంబి, ఆవేశపడకు. బావకు తెలిస్తే ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు. అట్నేనమ్మా, మంచికైతే నాకు తోడు కావాలా? దాని సావుకెందుకు? నేనొక్కడనే పోతా. ఆ సునంద రక్తం కళ్ళ చూస్తా. సాంబి ఆగు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకమ్మా అట్ట అంటావు? నీకు ముప్పుందని తెలుసుకూడా ఇంట్లో గమ్ముగా కూర్చోవడం నాకు శాత కాదు. ఈ చావత సమస్య ఆగిపోతుందా? నీ ప్రాణానికి హాని తప్పుతుంది కదమ్మా. సునంద పోతే ఇంకొకరు, రక్తం పారే కొద్దీ పుట్ట గొడుగుల్లా పగలు పుడుతూనే ఉంటాయి, ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగాలి. ఎన్నో ఏళ్ల నుంచి రగులుతున్న కష్టం అమ్మా ఇది. ఇది ఆగేది ఆరేది ఆ సునంద బూడిదతోనే. ఇంత చెప్పినా నీకు అర్థం కాదా సాంబి? మనుషుల్లా పుట్టాం, మనుషుల్లానే ఆలోచిద్దాం, మనుషుల్లానే బ్రతుకుదాం. అమ్మా, వెన్నెలమ్మకి మీరైనా అర్థమయ్యేటట్టు చెప్పండమ్మా. పోతు సాంబి, ఇప్పుడు మనం ఆవేశపడకూడదు. ఆ సునంద మనసులో ఏముండాదో తెలిసినది కదా. వెన్నెలమ్మ విషయంలో మనం జాగ్రత్త తీసుకుందాం. ఈసారి మన ఆలోచనలకే అది బలవ్వాలి, కానీ దాని కుట్రలకి ఈ ఇంట్లో ఏ ఒక్కరి ప్రాణం పోకూడదు. ఏమ్మాయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? రాను రాను ఇంట్లో అందరికీ ఆలోచించడం తప్ప వేరే పని ఏమి లేకుండా పోతుంది. ఏం చేస్తాం తాతయ్య, హ్యాపీగా పెళ్లి పనుల్లో హడావిడిగా ఉండాల్సిన ఇల్లు వేరువేరు కారణాలతోటి బాధపడాల్సి వస్తుంది. ఏదో ఒక అబద్ధం చెప్పారు. వాడు ప్రేమైతే నిజమే కదా, అది అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడటం ఏమిటమ్మా? ఆడపిల్ల మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది తాతయ్య. జీవితంలో పేరెంట్స్ తర్వాత ఒక్కరినే నమ్ముద్ది. ఆ ఒక్కరికి తనకి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అనుకుంటుంది. అందుకే భార్యాభర్తలిద్దరినీ ఒక్కరిగా పోలుస్తారు. కానీ ఇక్కడ వెన్నెల దగ్గర మనం ఒక విషయం దాచిపెట్టాం, అదే పెద్ద సమస్య అయిపోయింది. ఆ అబద్ధం ఆపద్ధర్మం కోసం చెప్పిందే కదమ్మా. ఎవరికి ఆపద్ధర్మం? మీ కోడలుగా మీ కోడలు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ దగ్గర చేయాలి, మనకి దగ్గర అవ్వాలని ఆ అబద్ధాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ అబద్ధమే అందరం ఒకరికొకరం దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది.
రా బావా, కూర్చో. కాఫీ తీసుకురానా? పోతు. ఎవరికి వాళ్ళం ఇలా కామ్గా ఉంటే వెన్నెల విషయం తెలిసేదెలా? ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదంటున్నారు. సో నేనే వెళ్ళి ఓసారి మాట్లాడొస్తాను. నువ్వు మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదేమో బావా. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? తన నిర్ణయంలో న్యాయం ఉంది బావా, అందుకే ఆ నిర్ణయం మార్చుకోమని ఎవరు చెప్పినా ప్రయోజనం ఉండదేమో అని నా ఫీలింగ్. ఏంటి న్యాయం? నువ్వు కామ్గా ఉండు. మన ఇంటి కోడలు అనుకుని నిశ్చితార్థం దాకా వెళ్ళాక ఇప్పుడు కాదంటే అది న్యాయం ఎలా అవుతుంది? పాణి, నువ్వు వెళ్ళి మాట్లాడితే వెన్నెల వింటుంది. నీ మాట అంటే తనకి గౌరవం కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు పాణి. పిల్లల నిర్ణయాలు మార్చేది పెద్దవాళ్లే. నాకు వెళ్ళి మాట్లాడాలని ఉంది, బట్ మిత్ర చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే మాట్లాడినా ప్రయోజనం ఉంటుందా అనిపిస్తుంది. అది అలాగే అంటుంది. మా అందరికన్నా నువ్వు బాగా మాట్లాడతావు కదా పాణి. నువ్వు మాట్లాడితే తను కాదనలేదు, నాకు ఆ నమ్మకం ఉంది. వీడు బాధపడుతుంటే ఇలా చూస్తూ ఊరుకోవడం కంటే వెళ్ళి మాట్లాడి రావటమే బెటర్ అనిపిస్తోంది. ఏరా విశాల్, వెళ్ళి మాట్లాడండి డాడ్. ఓకేరా, వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఇప్పటికే చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. అటు వాళ్ళు రాక ఇటు నువ్వు వెళ్ళక ఎక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ ఆపేస్తే ఎలా? వాటిని నువ్వైనా మూవ్ చేయి. అలాగే డాడ్. ఓకే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. బుద్ధుందా నీకు? పాణి మాట్లాడతానంటే వద్దంట? ఎవరో ఒకళ్ళు ట్రై చేయకుండా ఉంటే ఎలా? వెన్నెలేదో మాట్లాడింది, సరే తనేదో మాట్లాడింది కదా అని మనం కామ్గా ఉంటామా? తన ఇంటి కోడలు అనుకున్నాం, ఈ ఇంటి కోడలు అవ్వాల్సిందే. ఎలా అవుతుందక్క? చెప్పకూడని అబద్ధం ఒకటి చెప్పించారు, దానికి కారణం మీరు కాకపోయినా దాన్ని దాచారనే ఫీలింగ్ వెన్నెల మనసులో స్ట్రాంగ్గా ఉంది. పెళ్లికి ముందే ఇన్ని దాచారు, పెళ్ళైన తర్వాత ఇంకెన్ని దాస్తారో అని ఆ వెన్నెలు అడుగుతుంటే ఇంకేం సమాధానం చెప్తాం? ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి కదే. ఆ అమ్మాయి ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు కదా అని కామ్గా ఉంటే వీడేమైపోవాలి? నిజంగా విశాల్ ఏమైపోతాడో అని మీరు ఫస్ట్ నుంచి ఆలోచించుంటే మీరే విషయం దాచిపెట్టేవాళ్లే కాదు. సరే, వెన్నెల దగ్గర దాచిపెట్టారు, బావ కన్నా చెప్పారా? బావ దగ్గర దాచిపెట్టారు. ఇలా అయిన వాళ్ల దగ్గరే నిజాలు దాచిపెడితే దానివల్ల ప్రాబ్లం ఎక్కువవుతుందే తప్ప తగ్గదు, అది గుర్తుంచుకోండి. సర్లే అమ్మాయి, మీరు గొడవ పట్టడం ఎందుకు? పాణి వెళ్ళాడు కదా, నువ్వు అన్నట్టు వాడు తెలివిగా మాట్లాడతాడు, సర్ది చెప్తాడు. నాకు తెలిసి పాణి మాట్లాడితే ఆ వెన్నెల వింటుందిలే. నాకు ఆ నమ్మకం ఉంది తాతయ్య, అందుకే నేను వెళ్ళమన్నాను. మధ్యలో ఇదిగో ఇదే వద్దంది. వెన్నెల మాట్లాడిన మాటల్ని బట్టి నాకైతే నమ్మకం లేదక్క. మీకు నమ్మకం ఉంటే మీరెదురు చూడండి. ఎందుకమ్మా తనతో గొడవ పడతావు? గొడవ కా తాతయ్య, అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పావని వాళ్ళు వీళ్ళు అంటున్నారో లేదో కానీ ఒకటికి పదిసార్లు ఇదే అంటుంది. ఈ విషయాన్ని ఎక్కడ పాణి చెప్తుందా అని నాకొకటే టెన్షన్ వస్తుంది. అది కూడా నిజమేలమ్మా, ఈ అమ్మాయికి ఆవేశం వస్తే ఆగదు. ఈ విషయం పాణికి తెలిసిందంటే వాడేమంటాడో ఏమిటో.
ఏందిరా అట్టుండవు, మళ్ళీ ఒంట్లో ఏమైనా బాగాలేదే ఏంది? ఒంట్లో బాగానే ఉంది నాన్న, మనసే బాగాలేదు. ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది, లేదంటే నువ్వు ఇలా మాట్లాడవు. నిజమే అంకుల్, ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది, బట్ మీకు తెలీదు, విశాల్కి ఆంటీకి మాత్రమే తెలుసు.